భారతదేశ వ్యాప్తంగా జూలై 7న మన ముందుకు రాబోతున్న భారతీయుడు 2 సినిమా గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాసన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? భారీ చిత్రాలు ఎక్కడ ఉంటే శ్రీనివాసన్ గారు అక్కడ ఉంటారు అనుకుంటా. ఇది మీకు ఎప్పుడు శంకర్ గారితోనే అలవాటు అయిందంటారా? అది అంతేనండి, ఎందుకంటే నేను ఫస్ట్ శంకర్ గారితో స్టార్ట్ చేసింది బాయ్స్ దగ్గర నుంచి. ఆల్మోస్ట్ లైక్ 25 ఇయర్స్ నుంచి ఆయన అన్ని సినిమాలు నేను బాయ్స్ నుంచి శివాజీ, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 2.0 వరకు కూడా ఆయన సినిమాలన్నిటికీ నాకు చేసే అవకాశం వచ్చింది. వాట్ ఈస్ దట్ వన్ స్పెషల్ థింగ్ అబౌట్ శంకర్ గారు, అంటే ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తో, ఇంతమంది డైరెక్టర్స్తో చేసిన ఎక్స్పీరియన్స్తో, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ శంకర్ గారు? శంకర్ గారు అంటే బ్రహ్మాండం. బ్రహ్మాండం అనేది స్క్రీన్లో తీసుకురావడం అనేది చాలా కష్టం అనుకుంటాం అందరూ అనుకోవచ్చు, కానీ దాన్ని ప్లానింగ్ అంటే ఆయన ఎలా ఉంటారంటే, 2 టైప్స్ ఆఫ్ మన అపరిచితుల్లో స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఉంటారు కదా. సో ఆయన స్క్రీన్ పే రాసినప్పుడు అంతా అదంతా ఫుల్ క్రియేటివ్గా అసలు ఇదిగా ఉంటారు స్టోరీ స్క్రీన్ పే రాసిన తర్వాత. వన్స్ అది అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వచ్చి 100% లాక్. సో లాక్ చేసి నెక్స్ట్ అంతా ఇంకా అడ్మినిస్ట్రేటివ్ మోడ్. ఆ రెండు ఉండటం వల్ల, అడ్మినిస్ట్రేటివ్ మోడ్ ఉండటం వల్ల ఆయన అసలు ఇక చిన్న 10 పైసలైనా కూడా ఈ వాంట్స్ టు పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో దానివల్ల ఆ బ్రహ్మాండం అనేది అందుకే మాకు ప్రతి ఫ్రేమ్లోనూ ఆ గ్రాన్యులర్ అంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే శంకర్ గారు ఒక పర్ఫెక్షనిస్ట్ అని మేము చాలా సార్లు వింటూనే వచ్చాము. విఎఫ్ఎక్స్ అనేది ఇంకా చాలా కష్టమైన ఒక ఒక క్రాఫ్ట్ అని చెప్పాలి. అందులో పర్ఫెక్షన్ వెతకడానికి ఇంకా మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా ఒక యునో ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో శంకర్ గారితో ఆ పర్ఫెక్షన్ని మీట్ అవ్వడం కోసం ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయంటారు? శంకర్ గారికి ఎప్పుడు మాకేంటంటే, ప్రతి సినిమాకి ఓకే దీంట్లో మ్యాక్సిమం మేము విఎఫ్ఎక్స్లో చేస్తాం కదా, నెక్స్ట్ ఏంటి అని చెప్పి నేను అనుకుంటాను. సో ఆయన ఈ కమప్ విత్ సమ్ ఐడియా, లైక్ నాకు ఇది కావాలంటారు, ఇది కావాలంటే అది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఉండదు, అంటే అసలు టెక్నాలజీ ఉండదు. సో దాన్ని ఎలాగ మళ్ళీ టెక్నాలజీని క్రియేట్ చేసి దాన్ని తీసుకురావటం ఉన్నది. ఇప్పుడు మనకి దీంట్లో భారతీయుడు 2లో చూస్తే సో సేమ్ అదే ఇది అంతా ఓకే నార్మల్గా వెళ్తుంది. సడన్గా ఒకరోజు కాల్ చేసి నాకు ఇలాంటిది ఉంది, నాకు అది ఎలా చేయాలి సార్, ఇంతవరకు ఎక్కడ ఓల్డ్ చేయలేదండి అంటే, దెన్ డెఫినెట్లీ వీ నీడ్ టు డూ దాట్. సో దానికి దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ దాంట్లో మనకి మెయిన్గా ఇప్పుడు లేటెస్ట్గా మనకు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. సో ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఫస్ట్ టైం మన ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే దట్ వరల్డ్లోనే ఇలాంటి అటెంప్ట్ జరిగింది అనేది చెప్పొచ్చు. అది దీంట్లో ఎందుకంటే మనకి హాలీవుడ్కి చూసుకుంటే ఎప్పుడు చాలామంది చెప్తారు మనం ఒక 5-10 ఇయర్స్ వెనకాల ఉంటామని, మనం కంపేర్ చేసుకుంటే హాలీవుడ్ ఇండియాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది ఎందుకంటే అక్కడే మనకి ఎక్కువగా టెక్నాలజీ అని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేపాటికి అది కొత్తది, అక్కడ కొత్త ఇక్కడ కొత్త. సో మనం దాన్ని ముందులో ఉంటున్నాము, అందరూ ఈక్వల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో అందుకని మనం వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా కూడా, అంటే వాళ్ళ ఈక్వల్గా కంటే ఇంకా ఎక్కువగా కూడా మనం క్రియేట్ చేసేదానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అంటే శంకర్ గారి సినిమాలో విఎఫ్ఎక్స్ అనేది ఎప్పుడు అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఉంటాయి. ఇప్పుడు భారతీయుడు సినిమా మనం ఎప్పుడు 96లో చేసిన సినిమాని ఈ రోజు చూసినా కూడా అప్పట్లో ఇంత ఎలా చేశారు అని అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ 96లో చూసిన వాళ్ళు నాకు చెప్పగా విన్నాను, అసలు అప్పట్లో చాలా షాక్ అయ్యారంట, ఈ విజువల్స్ ఏంటి, ఆ మాయామశ్చంద్ర సాంగ్లో ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, అవన్నీ మైండ్ బ్లోయింగ్ అండ్ వెరీ యూనీక్ అని అనిపించాయి. సో అలాగా ఇప్పుడు భారతీయుడు 2024లో వస్తున్నది, ఇంకా ఎన్ని డెకేడ్స్ని ముందు ఆలోచించి చేశారంటారు? అంటే అప్పుడు ఉండే రిక్వైర్మెంట్ ఏంటంటే ఆడియన్స్ని సాంగ్స్లో కొంచెం మెస్మరైజ్ చేయటం అనేది, దానికి విజువల్ ఎఫెక్ట్స్ వాడేవాళ్ళం. ఆ తర్వాత సాంగ్స్ కాకుండా సీన్లోనే రిక్వైర్మెంట్, అంటే ఎమోషన్ కనెక్ట్ చేయడానికి ఇంకా అన్నిటికీ అది అలవాటు అయితే. సో ఇప్పుడు వచ్చేపాటికి దీంట్లో మనకి డైరెక్టర్ గారు రాసిన ఎమోషన్ని మనం ఎంతవరకు విజువల్ ఎఫెక్ట్స్లో కానీ అన్ని క్రాఫ్ట్స్ ద్వారా దాన్ని తీసుకురావటం అనేదే ఇంపార్టెంట్. మేబీ ఎలా ఉంటుందంటే అసలు ఆ సీన్లో ఏమీ తెలవలేదంటే అది చాలా సక్సెస్ మాకు. అప్పుడు వేరే, అప్పుడు వచ్చి సాంగ్లో మనకి గిమ్మిక్స్ లాగా ఉండేది, అది ఆ కాలం నుంచి ఇప్పుడు వచ్చేపాటికి ఇప్పుడు అసలు ఓ దీంట్లో గ్రాఫిక్స్ వాడారా అనేది చాలా తెలవకుండా స్మూత్గా ఉంటేనే అది పెద్ద సక్సెస్ అన్నమాట. డెఫినెట్లీ అవును, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోతుంది. బిలీవబిలిటీ, అసలు సీజీ అంటే గ్రాఫిక్స్ అని అనుకోకూడదు. అవును, ఎప్పుడైతే నువ్వు గ్రాఫిక్స్ అనుకున్నారో అప్పుడు అది పాటల్లో
పాటల్లో డెఫినెట్గా శంకర్ గారి మార్క్ ఆయన ఉంటుంది ఇప్పుడు ఉంటుందా? ఓకే, సో భారతీయుడు సినిమా చూసిన ఒక ఆడియన్స్గా ఈరోజు భారతీయుడు 2కి వర్క్ చేస్తున్నారు మీరు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు చాలా లక్కీ అని చెప్పొచ్చు నేను, ఎందుకంటే నేను అప్పుడు భారతీయుడు వచ్చినప్పుడు నేను ఐఎమ్ స్టిల్ అసలు విజువల్ ఎఫెక్ట్స్లోనే లేను. సో ఆ టైంలో నేను విజయవాడ అన్నది. సో నాకు బాగా గుర్తుంది అప్పుడు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు అక్కడ చాలా వరకు బ్లాక్ టికెట్స్ అమ్ముతారు. సో విజయవాడ ఆ ఏరియాలో, సో అంత ఎంత కిక్ వచ్చిందంటే ఆ టైంలో సినిమా నుంచి చూసి బయటకు వచ్చినప్పుడు బయట ఉండే బ్లాక్ టికెట్ వాళ్ళని కొట్టేస్తున్నారు, ఏ నువ్వు అమ్ముతున్నావు, అంత రెవల్యూషన్ ఆ సినిమా క్రియేట్ చేసింది అప్పుడు భారతీయ. సో అదే దానికంటే డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్లో ఇప్పుడు ఈయన ఇప్పుడు భారతీయ 2 చేసింది. అసలు బాగా హై ఇంపాక్ట్లో వచ్చింది, చూడంగానే అసలు మనకే ఇన్ని రోజులు ఈ కరప్షన్ అంతా ఎలాగా మనం, ఎందుకంటే చిన్న చిన్నదే కరప్షన్ అనుకుంటాం కానీ అది ఎంత పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఆయన ద్వారానే యాక్చువల్గా నాకు తెలిసి ఇక్కడ మనకు అందరికీ తెలిసింది. ఈవెన్ చిన్న లంచం అనేది చిన్నది కాదు, అది యాక్చువల్గా చూస్తే చాలా పెద్దదని చూపించింది. ఇన్ని డెకేడ్స్ తర్వాత కూడా రిలేటబుల్ పాయింట్గా ఉండడం అనేది ఇట్స్ అన్ఫార్చునేట్, బట్ భారతీయుడు 2 మళ్ళీ మన ముందుకి ఆ పాయింట్ని తీసుకొస్తుంది. విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ అనేది ఇటు కెమెరా డిపార్ట్మెంట్, మేకప్ కానీ ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ వీటన్నిటితో కోఆర్డినేట్ అవుతూ, అంటే దానికి సహకరిస్తూ యాడెడ్గా తీసుకొచ్చే ఒక వాల్యూ అని చెప్పాలి విఎఫ్ఎక్స్ అనేది. సో మీకు ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది, అంటే అవుట్పుట్ తీసుకురావడంలో? దాంట్లో నాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఆల్రెడీ ముత్తరాజ్ గారు ప్రొడక్షన్ డిజైనర్ గారితో నేను ఆల్రెడీ ముందు ఫ్యూ సినిమాస్ వర్క్ చేశాను. సో అఫ్ కోర్స్ తర్వాత రవివర్మ గారు ఆయన వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ లెజెండరీ. సో ఆయన ఇచ్చే ఇన్పుట్స్ కానీ వీళ్ళ సైడ్ నుంచి వచ్చేయన్నీ, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మేము హెచ్ఓడిస్ అందరూ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వెరీ కొలాబరేటివ్గా, ఏదొచ్చినా కూడా ప్రతి వాళ్ళకే అర్థం అవుద్ది డైరెక్ట్గా ఏమడుతున్నారని. సో ఆ విజన్ మేము ఎలాగా ఇప్పుడు నేను ఒక లెవెల్ తీసుకొస్తే నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా డిఏలోకి వెళ్ళినప్పుడు ఫైనల్ అవుట్పుట్లో ఆయన రవివర్మ గారు ఆయన ఇంకో కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటం, అలాగే బిగినింగ్లో ప్రొడక్షన్ డిజైన్లో ఆయన వచ్చి కాన్సెప్ట్స్లో ఆయన ఒక రకంగా తీసుకురావడం, ఇట్స్ లైక్ ఎ వెరీ నైస్ కొలాబరేటివ్ టీము. అలాగే శ్రీకర్ ప్రసాద్ గారు అంటే యూజువల్లీ కూడా మోస్ట్లీ వీలైనంత వరకు ప్రొడక్షన్ డిజైనింగ్లో మేకప్లో ఇలా అన్ని చేసుకుంటూ వచ్చి ఫైనల్ వచ్చేపాటికి అదే ప్రతి స్టేజ్లో అందరు ఇన్పుట్స్ ఉంటాయి, ఏది అవసరమైతే అక్కడే విఎఫ్ఎక్స్. బట్ మనకి మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే శంకర్ గారు ఒక కాన్సెప్ట్ చెప్పి లాక్ చేశారంటే అది ఇంకా అసలు చేంజ్ చేయరు, దానివల్ల మాకు వర్క్ చేయడానికి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు వచ్చి చాలా డైరెక్టర్స్కి వచ్చి వాళ్ళు ఇలా అనుకుంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ వచ్చి మొత్తం చేంజ్ చేస్తారు, అది వర్కౌట్ అనుకో. అవునవును, మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీ చూడడానికి. బట్ ఒకటి మీ నుంచి మాకు తెలుసుకోవాలనుంది ఏంటంటే, సినిమా మొత్తంలో విఎఫ్ఎక్స్ పరంగా అఫ్కోర్స్ మీరు చాలా బిలీవబుల్గా ట్రై చేశారు, మేము కూడా అలాగా ఇమ్మర్సివ్గా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ స్టిల్ విఎఫ్ఎక్స్ పరంగా ఈ ఎపిసోడ్ హైలైట్ ఉంటుంది అని మీరు చెప్పేది ఏదన్నా? చాలా ఎర్లీ టు రివీల్ బట్ ఇట్స్ వితౌట్ రివీలింగ్ ద యాక్చువల్ సీక్వెన్స్ ఎనీథింగ్ టువర్డ్స్ ది క్లైమాక్స్. నో, ఐ డోంట్ టువర్డ్స్ ది ఇంటర్వెల్. ఐ థింక్ యు నీడ్ టు ఆస్క్ డైరెక్టర్ టు. ఓకే, నేను ఇంకా ఇబ్బంది పెట్టను. వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. సో ఫైనల్ గా భారతీయుడు 2 సినిమాని చూడడానికి రీజన్స్ అంటే మీరేం చెప్తారు ఆడియన్స్ కి? రీజన్స్ అనేది ఇప్పుడు భారతీయుడు ఎంతవరకు ఇంపాక్ట్ అయ్యిందండి అంటే, ఇప్పుడు ఓవరాల్గా సినిమా అవన్నీ కాకుండా మనకి ఎస్పెషల్లీ శంకర్ గారి సినిమా అంటే రియాలిటీ ప్రాక్టికల్గా ప్రజల్లో ఏం జరుగుతుంది అనేది ఆయన బయటికి చూపిస్తారు, అది తెలుసుకుంటూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి భారతీయుడి సినిమా భారతీయుడు అని కాదు ఆయన సినిమాలు అన్నీ చూసి చాలామంది రియాలిటీలో చాలా మారారు, సో థింక్ చేసే థాట్ ప్రాసెస్ తీసుకొస్తారు. సో ఇది ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం ఈ సినిమా వచ్చి మళ్ళీ అగైన్ ఆడియన్స్ని అసలు మనం చేసి వెళ్ళే పాత్ కరెక్టా అనేది థింక్ ఆలోచించేసే. సూపర్ శ్రీనివాసన్ గారు, కీప్ రాకింగ్, ఇంకా బోల్డ్ అని ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలతో మళ్ళీ మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, మాకు భారతీయుడు 2 గురించి ఇలాంటి టెక్నికల్ విషయాలు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ.